హాయ్, వెల్కమ్ టు నోవెల్స్ పాడ్కాస్ట్. ఈరోజు చెప్పబోయేది నవల మాదరెడ్డి సులోచన గారి నవల వంశాంకురం రెండవ భాగం. చూద్దామని స్టోరీలోకి వెళ్ళి, వెంకటేశ్వర నామాలు వినిపిస్తుండగా అదరపడి లేచింది. తొందరగా ముఖం కడిగి సతితో నీళ్లు తొడించుకొని తలార స్నానం చేసి అత్తగారికి పూజలో సాయం చేసింది. ఇద్దరు పూజ ముగించి బయటకు వచ్చేసరికి వాకిట్లో బండాగింది. సరస్వతమ్మ గుమ్మ వైపు చూసింది. ఆమె మేనకోడలు రుక్మిణి దిగుతుంది. ఆమెను పలకరించి తీసుకొని వచ్చింది. ఏమమ్మా చెల్లెలారా, పడక వదిలి తిరుగుతున్నావా? అరుణను పలకరించింది. ఆమె మాటలు బాధ కలిగించిన చిరునవ్వుతో నమస్కరించింది. ఆమె నలుగురు బిడ్డలు బిలబిలమంటూ వచ్చారు. చూడత్తయ్య, ఈ పిల్లలు రాగానే ఇంటికి ఎంత కల వచ్చిందో. ఏడి ఆనంద్ ఇంకా లేవనే లేదు, కూర్చోండి. పిల్లను దగ్గరికి తీసుకుంది అరుణ. నేర అంతస్తుల తలవంచేసుకుంది. సత్తి చేత అందరికీ కాఫీలు ఇంపించింది. రంగారావుకి తనే స్వయంగా పట్టుకెళ్ళిచ్చింది. కడుపులో నొప్పి ఎలా ఉందమ్మా? ఈ పూట లేదండి. బయటకు వచ్చి మరో గ్లాస్ తీసుకొని మెడపైకి వెళ్ళింది. ఆనంద్ ఇంకా అదరమరిచి నిద్రపోతున్నాడు. అతను లేపాలని ఆనందమ్మగా ముందుకు వేసిన అడుగు అక్కడే ఆగిపోయింది. అతని మంచం దగ్గర యాష్ ట్రే నిండా సిగరెట్ పేకలున్నాయి. దాన్ని బట్టి ఊహించవచ్చు రాత్రి అతను నిద్రపోవడానికి ఎంత ప్రయత్నం చేశాడో. ఆమె హృదయంలో బాగుదిగినట్టు అయింది. కాఫీ బల్ల మీద పెట్టి నెమ్మదిగా అతని మంచంపై కూర్చుంది. ఒత్తైన నల్లని జుట్టు అతని ముఖమే చిందర వందరగా పడి ఉంది. దాన్ని పైకి త్రోసింది. అతను వెంటనే మేల్కొన్నాడు. అతను పెదవులు సంతోషంగా విచ్చుకున్నాయి. ఎంతో చిత్రమో చూడారునా? చెప్పండి అంది అతని జుట్టుతో ఆడుకుంటూ. నేను నీ గురించే తలుచుకుంటున్నాను. నువ్వు ఎదురుగా కూర్చున్నావు పోదురు అన్నది సంతోషాన్ని ఆపుతూ. కావాలంటే నా గుండెల దగ్గర చెవు పెట్టి విను. నీ పేరు వినిపిస్తుందో లేదో. ఆమె తల వంచి తన గుండెల మీద ఆనించుకున్నాడు. తడిగా ఉన్న ఆమె వెంటకలు చక్కలిగింత పెట్టాయి. అలా జుట్టును గుప్పట్లో పట్టుకున్నాడు. లేవండి, కాఫీ చల్లారిపోతుంది. లేచి కూర్చుంది. ముఖం కడిగాక మరొకసారి త్రాగుతాను. ఇప్పుడు అది ఇలా అయితే దిండుకు ఆనుకొని కూర్చున్నాడు. ఆమె కప్పు అందించింది. అతను కాఫీ తాగి బాత్రూంలో దూరాడు. గద అంతా సర్ది పెట్టింది. 4 రోజుల నుండి తన పైకి రాలేదు. అంతా చిదరవందరంగా కనిపించింది. అతను షర్ట్లు ప్యాంట్లు హ్యాంగర్కి వేసి వార్డ్రోబ్లో పెట్టింది. ఆ రోజు కోసం దుస్తులు తీసింది. అతను స్నానం ముగించి వచ్చాడు. అరు, రోజు ఇలాగే ప్రత్యక్షమై కావాల్సినవి తెస్తే ఆగిపోయాడు. మీ పనులు చేయాలని నాకు మాత్రం ఉండదా? బాధగా చూసింది. నేను మర్చిపోయాను, ఈ పూట ఎలా ఉంది? అబ్బబ్బా, కనిపించడం లేదు. అందరూ ఒకే ప్రశ్న విసిరిపోయారు. ఇంకా అడగనేలే. అతను బూట్లు తెచ్చిపెట్టి తలకు నూనె రాసింది. ఆమెను అలాగే దగ్గరకు తీసుకొని ఆవేశంగా ముఖమంతా ముద్దు పెట్టుకున్నాడు. అతను ఒడిలో అలాగే ఒరిగిపోయింది. నేను మాట చెప్తాను, వింటారా? చెప్పారు, నీ మాట కాదని ఎప్పుడైనా అన్నానా? వెనక కాదంటారేమో అని సందేహంగా చూసింది. లేదు అరుణ, ఏనాడు చేసుకున్న పాపమేమో శారీరక సుఖాలకు దూరమయ్యాము. మానసిక శాంతిని కూడా దూరం చేసుకుంటానా? చెప్పు, ఏం కావాలి? ఆమె అలాగే పొదువి పట్టుకున్నాడు. నేను కొంత పుణ్యం చేసుకున్నాను, దాని ఫలితం మీ భార్యనయ్యాను. మీ శ్రద్ధహృదయాన్ని జన్మజన్మలకు మర్చిపోలేను. మధ్యలోనే ఆమె నోటిని మూశాడు. చాలే పిచ్చివాగుడు, మందలింపుగా అన్నాడు. పోనివ్వండి, నా కోరిక చెప్పినా నా కోసం మీరు అలా జీవితం పాడు చేసుకోవడం ఇష్టం లేదు. అత్తయ్య మామయ్య కూడా అనుక్షణం పసి పాపలకే అల్లరిపోతున్నారు. ఎవరైనా తెచ్చి పెంచుకునే ఉద్దేశంలో ఉన్నారు. ఎవరిని తెచ్చినా పెట్టడానికి ఉన్న స్వతంత్రం తినడానికి ఉండదు. ఆ మాట నేను విన్నాను. నీకు ఇష్టం లేదని చెప్పినా నీకు ఇష్టం లేని పని వాడు ఎన్నడూ చేయరు. నా మాట పూర్తికేనండి. ఈ వయసులో వారు కోరిక కాదు అనటం భావ్యంగా ఉండదు. మనకు కులదీపుడు కావాలి. మీరు మీరు తిరిగి వివాహం చేసుకోండి. నాకు అభ్యంతరం లేదు. ఆనంద్ పక్కపక్క నవ్వేశాడు. ఈ పెద్ద కోరికన అప్పటి నుండి ఊరించి కోరావు. నేను సీరియస్గా చెప్తున్నాను. నేను సీరియస్గానే వింటున్నాను. పిచ్చిదానా, ఈ మాత్రం సుఖశాంతులు కూడా కరువు అవుతాయి. వచ్చే అమ్మ ఏదో వంకతో వస్తే ఈ కాలంలో 2వ భార్యగా రావటానికి ఎవరు అంగీకరిస్తారు? మృదుగా ఆమె బుగ్గులు తాకాడు. నేను బ్రతికి ఉండగా రావటానికి అంగీకరింపరు. నేను చచ్చిపోతే అభ్యంతరం ఉండదుగా. అతని ఒడిలో నుండి లేచింది. మీరు నా మాట వినకపోతే నేను ఇంత విషయం తీసుకుంటాను. బెదిరింపుగా చూసింది. అరు, ఇటు చూడు నా వంక, నన్ను విడిచి మరణించాలని ఉండటదా? ఆమె అతని వంక చూసింది. ప్రేమ తప్ప మరో భావం కనిపించలేదు ఆ కలల్లో. తొందరగా వచ్చి అతని హృదయపై వ్రాలిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. మీ మంచితనంతో నా మతి పోగొట్టుకున్నారు.
పెద్దవారి కోరికలు కూడా గమనించొద్దా వెక్కుతూ అడిగింది. ఆమె వీపు నిమ్మరాడు. కోరికలకు అంత ఎక్కడా, మనకి ఎంత రాసి పెట్టుంటే అంత జరుగుతుంది. పిచ్చిగా ఆలోచించకు పద, ఈ పూట తొందరగా వెళ్ళాలి. అసలు విషయం మర్చిపోయాను, మీ మామయ్య కూతురు రుక్మిణమ్మ వచ్చింది. ఎప్పుడు? ఉదయమే రండి. ఇరువురు మేడ దిగొచ్చారు. బాగున్నావు ఆనంద్? నలబడిపోయావు. నీ పెళ్ళి ఏమంటైందో అన్నిటికీ దూరమై అయ్యావు. అమ్మ ఎప్పుడంటుంది, మరో 2 సంవత్సరాలు వెనక పుడితే ఆ ఇంటి కోడలివి అయ్యేదానివే అని. అంత అదృష్టమేది? నీకు అదృష్టం కేం వదినా, శ్రీరామచంద్రు వంటి అన్నగారు చక్కని బిడ్డలు. నా అదృష్టం గురించి నాకేం బాధలేదు, నిన్ను తలుచుకుంటూనే జాలు వేస్తుంది. నువ్వు జాడిపలాల్సిన స్థితి నాకేముంది వదినా. అమృతమైన అమ్మ ఇప్పటికీ పసిపిల్లల్లాగే చూసుకుని నాన్న కను సనలలో మొదలు ఇల్లాలు. అతని మాటలకు అరుణ చిన్నగా నవ్వుకుంది. రుక్మిణి ముఖం ముడుచుకుంది. అరుణ వెళ్ళి అత్తగారు వేసిన పెసరట్ తెచ్చి అతను ముందు పెట్టింది. అరుణ, వదును కూడా పట్రా, ఎందుకులే, అత్తయ్యతో కూర్చుంటాను అన్నది. అతను పలహారం పూర్తి చేసి అరుణ అందించిన ఒక్కపోడి అందుకొని వెళ్ళిపోయాడు. గడప దాటుతూ ఆగి అరుణ వంక చూశాడు. ఏమైనా తేవాలా? మర్చిపోయాను, పుస్తకాలు తెస్తా ఉన్నావు కదా, అలాగే 10వ నంబరు అలికల సూదులు పట్టరండి, మీకోసం తెచ్చిన ఊలు అలాగే ఉంది. తలాడించి వెళ్ళిపోయాడు. ఆమె వెనక తిరిగి వచ్చేసరకు రుక్మిణి గొంతు వినిపిస్తుంది. పడక మీద పనుకున్న రోగిష్టేదైనా మన వాడిని ఆడించేలాగుందే కొడలు, అదే మాడిస్తుంది పాపం. కాస్త ఒంటిలో నెమ్మదిగా ఉంటే లేచి సహాయం చేస్తుంది, దాని గుణం బంగారమే. మా రాత బాగుండలేదు. నీది నిండు మనసులే అత్తయ్య, ఈ మధ్య బాబు వచ్చాడటగా. ఆహా, ఏం లేదు, అతనే అన్నాడు. సరస్సు తొక్క ఎవరైనా ఇస్తే ఓ పిల్లోడిలా పెంచుకోవాలంటుందని. నిజమేనా? అబద్ధం ఏముంది రుక్మిణి, ఏదో ఇంట్లో సందడిగా ఉంటుందని. సతీ, చిన్న అమ్మని ఇలా పిలు. రాత్రి తిననే తినలేదు, చల్లారిపోతుంది. ఆమె అలా అనటం రుక్మిణికి ఎంత మాత్రం నచ్చలేదు. మూతి ముడుచుకుంది. అరుణ వెళ్ళి వంటి గుమ్మంలో నిల్చుంది. మామగారు పలహారం చేయారా అత్తయ్య? ఈ పూట శనివారం కదే, ఆయన మధ్యాహ్నం ఒకేసారి తింటారు. నువ్వు రుక్మిణి కూర్చోండి, ఇద్దరు పలహారం పూర్తి చేశారు. రుక్మిణి ఆఖరి కొడుకు ముద్దొచ్చాడు, వాడికి దగ్గరికి పిలవబోయి ఆగిపోయింది. పుండింట్లో జరిగిన ఓ సంగతి గుర్తుకొచ్చింది. గాలి మార్పు అని వెళ్ళింది. అప్పుడే మారుతి అన్న వాసుకూతురు పుట్టినరోజు వచ్చింది. పిల్ల ముద్దుగా బొద్దుగా ఉన్న అరుణను అత్త అత్త అంటూ వదలేదు కదా. ఇద్దరికి బాగా చను ఏర్పడింది. పుట్టినరోజు పండగని వచ్చిన వాసు అత్తగారు అరుణ పాపల స్నేహం హర్షించలేకపోయింది. ఏవో మడత మాటలంటుంటే సహించలేకపోయింది. అన్నగారు మనసు తెలిసి అందుకే ఆవిడ మాటలు లెక్క చేయనట్టు తిరిగింది. ఆమె కూతురికి బోధించడం మొదలుపెట్టింది. అందరి కన్ను ఒకేలాగుంటుందా, నీ పిల్లకు నువ్వు ముస్తాబు చేయలేవా? గుండ్రాల దృష్టి మహాజడ్డదమ్మ ఉలిక్కుపడింది. తన గుండ్రాల అప్పటి నుండి పాపకు దూరంగా ఉండసాగింది. ఏ పాపను చూసినా ఎత్తుకో బుద్ధేసిన మనసు హెచ్చరిస్తుంది. నిట్టూరించి గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు వంట తన ముట్టుకుంటే పెద్ద వారి రువుకు పనికిరాదు. వస్తువులు సర్ది పుస్తకం పట్టుకుంది. మనసు చదువు మీదకు మలలేదా? ఎన్నో సమస్యలు ఆమె ముందు నిలిచాయి. ఒంటరిగా ఉండడం దర్భం అని అనిపించింది. లేచి అత్తగారున్న చోటుకు వెళ్ళింది. కూరగాయల బుట్ట చెత్తగా కనిపించింది. దానిని చెక్కబడుతూ కూర్చుంది. ఎంతో మందిని చూశాను, పిల్లలు లేని వారు ముద్దు వచ్చిన పిల్లలను దగ్గరికి తీస్తారు. నీకు పిల్లలంటే అసహమరణ? టపిమని అడిగింది రుక్మిణి. దానికి పిల్లలంటే అసహమని నువ్వేలనుకున్నావు రుక్మిణి? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, పిల్లల్ని పలకరించడం అయినా లేదు. మా చిన్నవాడును బస్సులో బండిలో వెళ్తున్నా తెలియని వారు కూడా ఎంతో ప్రేమగా ఎత్తుకుంటారు. అయితే అందరు ఎత్తుకోవాలని ఎక్కుతుందా? అది అసలే కడుపు నొప్పితో బాధపడుతుంది. పిల్లల్ని ఎత్తుకునే సత్వమేది? నువ్వు మరీ ఎత్త, దగ్గరకు పిల్లవచ్చుగా. అవన్నీ అదృష్టులకే రుక్మిణి. మాలాంటి దురదృష్టవంతులం ఇతరుల పిల్లలను ప్రేమగా చూసిన దృష్టి తగులుతుంది. అంత మాట ఎవరన్నా అంటారు అత్తయ్య? వారు నోరు పాడుకోనన్నది. ఎవరైనా అంటారు. అరుణ సత్తును పంపి కాసిని పచ్చిమిరపకాయలు తెప్పించమ్మా. అరుణ లేచింది. సత్తును పంపించి మామగారుకు పేపర్ చదివి వినిపించింది. అతను కళ్ళు మూసుకున్నాడు. లేచి వెళ్ళి మంచంలో పనుకుంది. రుక్మిణి వచ్చింది. ఈ రెండవ మంచం ఎవరిది? ఆనంద్ పైన పనుకుంటాడని విన్నాను. ఆమె ప్రశ్నకు జవాబు ఇవ్వాలని లేకపోయినా బాగుండదని చెప్పింది. ఈ మధ్యలో ఏదో పెంచుకోవాలని దత్తత చేసుకోవాలని అనుకుంటున్నారట? నిజమేనా? పెద్దవారికి తెలుసు, నా ముందు లాంటి ప్రస్తావన తేనలేదు. మా మేనత్త విరిదా, నీ ముందు అలాంటి మాట మొదలే ఎత్తితే నీ వైపు వారిని తెచ్చుకుంటారని భయం.
తన వారు ఎవరినో ఎన్నిక చేసుకుని నెమ్మదిగా నీ చెవున వేస్తుంది, నువ్వు వద్దనమని తెలుసు. మంచిదేగా? ఏం మంచిదమ్మా, వెరి పిల్ల మీ అన్న పిల్లనో అక్క పిల్లనో తెచ్చుకో, వారికి ఇవ్వాలని ఉండవద్దా? అయినా అక్కకు ఇద్దరే, అన్నయ్యకు ముగ్గురు, ఎవరి పిల్ల వారు కావాలి, నాకు ఎందుకు ఇస్తారు? బాగుండేది, నువ్వేం పరదానివా? పరదానను కాకపోయినా కన్నదలను కానుగా. ఈ విషయాలు ఎప్పుడు నేను ఆలోచించలేదు అక్కయ్య, నాకంటే ముగ్గురు పెద్దవారు ఉన్నారు ఇంట్లో. కన్నతలంటే కనగానే సరే, నువ్వు ప్రేమించలేవు, నిన్ను చూస్తే గుండెలు నీరవుతాయే. ఒంటరిగా ఉండాలి. ఆనందు ఆఫీస్కి వెళ్తాడా? నా పిల్లల్లో నీకు నచ్చిన వాడిని తీసుకోవే, వాడిని కొట్టు చంపు, నేను అడ్డమొస్తే అడుగు అన్నది. ఆవిడ రాకల ఉద్దేశం అర్థమైంది. నేను చెప్పను కదా, అంత అత్తయ్యకు తెలిసినది. ఆమె ఆనందకు తల్లి, అతను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు వచ్చేవారు నీ సంతానం, నీకు ఇష్టం వచ్చిన వారిని పెంచుకోవచ్చు. నా సంతానం నాకంటే అదృష్టమేది, ఈ ఇంట్లో నన్ను ఎప్పుడు అత్త మామ పరా వ్యక్తిగా చూడలేదు. వారిని కాదని మాత్రం నేను ఎలా ప్రవర్తించగలను? వారిని కాదని ఎవరమ్మన్నారు? మా మామవాడు నీకు నచ్చాడా? వాడికి ఏం దురభావలో ఉన్నాడు అన్నది క్లుప్తంగా. నిజంగా రుక్మిణి పిల్లలందరూ ముద్దుగా ఉంటారు. ఇక ఎక్కువ ఏం మాట్లాడలేక వెళ్ళిపోయింది. అరుణ ఆవిడ వెళ్ళిపోయాక బాధగా నిట్టూరించింది. రెండో రోజు ఆదివారం అని ఆనందు స్నేహితులతో ఎటో వెళ్ళిపోయాడు. రుక్మిణి తెలిసిన వారింటికి వెళ్ళింది. అత్తగారు వచ్చి తన మంచం మీద కూర్చోగానే అదరంగా లేచింది. పర్వాలేదమ్మ కూర్చో, అరుణ కూర్చుంది. వచ్చే నెలలో అమ్మను తీసుకుని మద్రాసు వెళ్ళరా, నేను వచ్చేదానని. మామగారు ఇబ్బంది పడతారేమో, మొదటి మీరు వెళ్ళి వచ్చాక నేను అవసరం అనుకుంటే వస్తాను అన్నది. అలాగే ఈరోజు అమ్మకు ఉత్తరం రాస్తాను. రుక్మిణితో పిల్లల గురించి అడగావా? ఎందుకు అలా అడుగుతారు? మిమ్మల్ని కాదని నేను అడుగుతానా? నాకు తెలుసులే, తన బిడ్డలంటే నీకు చాలా మద్దినని, నీకు పెంచుకోవాలని ఉన్న ఇచ్చేవారం. లేరని బాధపడ్డన్నావా? అప్పుడే అనుకున్నాను. దారిపిన పోగు ఆదరంగా దుప్పట్లు తినేస్తుంది మా రుక్మిణి. ఆమె మాటలేం చెవిన పెట్టుకు అత్తగారు లేచి వెళ్ళిపోయారు. మరో రెండు రోజులు గడిచాయి. సరస్వతమ్ని ధైర్యంగా తన బిడ్డను తీసుకోమని చెప్పే ధైర్యం లేదు రుక్మిణికి. ఆమె ప్రయత్నంలో అమ్ముంది. కాస్త మేడపైకి రాగలవా, ఆనంద్ పిలిచాడు. అరుణ వెళ్ళింది. అతను ఈజీ చైర్లో కూర్చొని సిగరెట్ వెలిగించాడు. అతనికి దగ్గరగా కూర్చే సరుకొని కూర్చుంది. అరుణ, నీకు రుక్మిణి వదిన పిల్లలంటే ఇష్టమా? నాకేమిటి, పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు? వదిన అంది. తన పిల్లల్లో ఎవరిచ్చినా నీకు పెంచుకోవాలని ఉందడా? అమ్మకు జడసి ఊరుకుంటున్నావు అన్నవలా ఉంది. నీకు ఇష్టమేది చెప్పు, అమ్మను నేను ఒప్పిస్తాను. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. మీ వదిన ప్లేడర్ కావాల్సింది, నువ్వే జరిగిన విషయాలు చెప్పింది. ఆమెకి ఇలా పరియాసాలు మాటలంటే సంకోచం కలగలేదా? మన జీవితాలే పరియాసంగా మారాయి అరు. కొన్నిసార్లు మనకున్న డబ్బు ఉపకారం కంటే అపకారమే చేస్తుంది. పోనొద్దు, ఆవిడ అంతటా ఆవిడే ఇస్తానంటుంది. అమ్మతో సంప్రదించి ఒక అబ్బాయిని తీసుకున్నాం, ఏమంటావు? నేను ఏమి అనే స్థితిలో లేను. పెద్దవారును సంప్రదించండి అన్నది. పెద్దవారును సంప్రదించాడు ఆనంద్. సరస్వతమ్మ అంత ఇష్టం కనపరచలేదు. ఏమోరా, వీళ్ళు చాలా చాదృష్టం మనుషులు. మా అక్క మనవడున్నాడు, వాడిని తెచ్చుకున్నాం. ఎవరో ఒకరు కాస్త ఇంట్లో సందడిగా ఉంటుంది. కొన్నాళ్ళు ఉంచుకున్నాం, మనలో కలిసిపోతే పర్వాలేదు, లేకపోతే పంపించేద్దాం. సరస్వతమ్మకు ఆ ఇష్టంగా ఉన్న కొడుకు అభిష్టానికి వ్యతిరేకంగా మాట్లాడే అలవాట్లేదు. అంగీకారంగా తలాడించింది. తెచ్చి పెంచుకోవాలంటే ఈ బంధువులు పిల్లల కంటే ఏ అనాథాశ్రమంలో నుంచి తెచ్చుకుంటే నయం. మన వారితో కడుకు నిష్ఠారమే మిగులుతుంది. రంగారావు తన అభిప్రాయం వెల్లడించాడు. బాగుందండి, కులము గోత్రం లేని పిల్లలా? రుక్మిణి మూడో కురవాడు బాగానే ఉన్నాడు, నిష్ఠురాలు ఎవరితోనైనా వస్తాయి అన్నది. అందరూ కలిసి రుక్మిణి అబ్బాయిని తీసుకోవాలని అంగీకరించారు. అరుణ మౌనంగా చూడసాగింది. పెద్దవారి నిర్ణయం విన్న రుక్మిణి పొంగిపోయింది. రెండో రోజు అత్త కోడలు పూజ గృహంలో ఉండగా కుర్రాన్ని తెచ్చి అరుణ ఒడిలో కూర్చోబెట్టింది. ఒరే మాధవ, ఇక నుండి అరుణ పిండి నీకు అమ్మరా, అమ్మ చెప్పినట్టు వినాలి అన్నది. వాడికేం తెలియదు. అరుణ ముందు ఉన్న పళ్ళెంలో పళ్ళు వైపు చూస్తూ ఆమె దగ్గరగా కుదురుగా కూర్చున్నాడు. ఇంకా వాడికేనేం చేసిన నీదే భారం చెల్లాయే, నా బిడ్డలు నాకు బరువని కాదు, నీ బాధ చూడలేక ఇచ్చి వెళ్తున్నాను. వాళ్ళు నన్ను ఏమంటారో అన్న నచ్చ చెప్తాలే అన్నది కళ్ళు ఒత్తుకుంటూ. నీ తెలివితేటలు అఖండమే, వాళ్ళు నాన్నతో సంప్రదించినదే ఆనందతో ఎలా మాట్లాడావు? వదిలినట్టు కాదు, మా కురవాడన్న నిశ్చితంలో ఉండాలి. మాట మాటకు రావడాలు పోవడాలు వద్దు. సరస్వతమ్మ అంటుంటే అరుణకు చాలా బాధ వేసింది. ఏదో ఆశతో
వదులుతున్నారు కానీ పిల్లలంటే తీపి లేనిది ఎవరికి అత్తగారి ఆజ్ఞాపన అద్దం లేనిదిగా కనిపించింది నీ మీద నమ్మకం లేకపోవటం ఏమిటత్త నీ ఇంట్లో వాడికేం తక్కువ అని వృద్ధకంఠంతో పలికింది డబ్బుకు దసహమని పిల్లాడని ఇచ్చి వెళ్తున్నా మృదు హృదయం ఓ మూల ములుగుతూనే ఉంది అక్కడ వాతావరణం తేలిక చేయాలని మూడేళ్ళు మాధవిని తీసుకొని బయటకు వచ్చింది అరుణ మరో రోజు ఉదయమే అబ్బాయి లేకమునే కన్నీటితో ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది రుక్మిణి మాధవ్ ఉదయం లేస్తూనే అమ్మ అన్నప్పుడు అరుణ హృదయం కలుక్కుమంది దగ్గరికి వెళ్ళి ఏం బాబు అంటూ వీపు తట్టింది అమ్మ అమ్మేది గతంతా కలయి చూశాడు అమ్మ బజార్ వెళ్ళింది నేను అమ్మను కానా బాబు కుర్రాడిని దగ్గరికి తీసుకుంది పో నువ్వు అమ్మవి కావు పిన్నివి వాడిని వదిలి దూరం జరిగింది మరో క్షణమే హృదయము జాలితో నిండిపోయింది వాడికి ఇంకా ఈ ప్రపంచ మొహాలను తెలుసు స్వచ్ఛమైన మనసు గలవాడు వాడికి అమ్మ ప్రేమ కావాలి దగ్గరగా వచ్చింది ఈపు నిమురుతూ కూర్చుంది మాధవ మాధవ నాతో స్నేహంగా ఉంటే నీకు బొమ్మలు బిస్కెట్ చాక్లెట్ అన్ని కొనిస్తాను అన్నది కళ్ళు పెద్దవి చేసి కావాలి లేచి కూర్చున్నాడు పిన్ని నీతో స్నేహంగా ఉంటాను అన్నాడు వాడు కళ్ళలో కనిపించిన ఆశకు నవ్వుకుంది ఇప్పుడు బాబాయ్ గారు లేచాక వెళ్దాం అన్న చిన్న అన్నరునా అన్న 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 చిన్న అమ్మతో బజార్ వెళ్ళారు వాడు నిరుత్సాహంగా పడిపోయాడు మాటలు చెప్పి మరిపిస్తూ వాడుకు స్నానం చేయించి బట్టలు వేసి పైకి తీసుకెళ్ళింది మీ వెంట బజారుకు వస్తానండి వీడికి ఆట వస్తువులు కొనాలి అప్పుడే ప్రారంభమైందా నీ కొనుడు నవ్వుతూ లేచాడు ఇరువురు తయారై మాధవని తీసుకెళ్ళి మెడ దిగుతుంటే సరస్వతమ్మ బయట సంతోషించిన తర్వాత ఆమె మనసు చిక్కుమంది సరస్వతమ్మ మనమడని ఎవరంటారు పెంపుడు మనమడే అంటారు పైగా గంభీరంగా ఉండిపోయింది ఆట వస్తువులు రెడీమేడ్ డ్రెస్సులు బిస్కెట్ ప్యాకెట్లు కొని ఇల్లు చేరారు అవన్నీ చూస్తూ తల్లిను తన వారు మర్చిపోయారు ఇంట్లో అల్లరి నవ్వులు వినిపిస్తే కాస్త దిగులుగా మర్చిపోయాడు సత్యతో కలిసిపోయి ఆట ప్రారంభించాడు అరుణ తేలిగ్గా ఊపిరి పీల్చింది సాయంత్రం అమ్మకు కడుపు నొప్పి తిరగబట్టింది అత్తగారు కోడలకు మందులిచ్చి దగ్గరకు వచ్చింది ఆనంద మాధవ్ను ఎత్తుకొని వచ్చాడు వీడు అలా ఒంటరిగా వదిలేశారేం బజార్ అమ్మట ఏడుస్తూ వెళ్తున్నాడు ఏ కారు కింద పడితే ఎంతసేపు కాలేదురా అమ్మాయి తన్నుకుంటూనే ఇక్కడ కూర్చున్నాను ఏ రా మాధవ చేతులు చాచింది వాడు రాలేదు ఆనంద్ భుజాన్ని అంటిపెట్టుకున్నాడు అంతే నాయన మీరు ఎందుకు ఇబ్బంది పడాలి ఆనందలా నువ్వు తొందరపడితే ఎలా నేను మాట చెప్తాను అంతా పెట్టవద్దు సగం రాయండి చాలు మీరు అన్యాయం చేస్తారని కాదు పరిస్థితులు అలాంటివి రేపు ఉన్నట్లుండి అరుణ పుట్టింటి వైపు వారు ఎవరో తెస్తే నా అవస్థ ఏదో పడ్డాను నా తరంగం గడిచింది దాని ఇష్టం ఎవరైనా తెచ్చుకొని ఎవరొచ్చినా నాకు పెట్టేదేం లేదు అంత అదృష్టమే ఉంటే వాడు కడుపునే ఒక కాయ కాసేది సరస్వతమ్మ కళ్ళు ఒత్తుకొని వడ్టింటి వైపు వెళ్ళింది ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని నేను అనాథాలని పెంచుకోవాలనుకున్నాను కలజోడు సౌరించాడు రంగారావు ఇంత అనుభవం గలవారు మీరు పసితనంగా మాట్లాడతారేం మామయ్య ఎవరొచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తాడా ఎవరు ఉద్ధరించరమ్మా కొన్నిసార్లు కన్నవారే తల్లిదండ్రులకు అన్నం పెట్టరు ఇక ఆ విషయం ఆపము అన్నట్లు పేపర్ తీసుకొని కూర్చున్నాడు రంగారావు భార్య భర్తలు ఒకరి ఒకరు చూస్తూ కూర్చున్నారు చాలాసేపుకు ఆనందం మెడదిగి వచ్చాడు అతనికి అరుణ కనిపించలేదు ఆమె పనుకొని గదిలోకి వెళ్ళాడు బోర్ల పనుకొని ఉంది చీకటి ఉన్న లైట్ వేసుకోలేదు అతను లైట్ వేశాడు వెలుతురు కనిపించిందేమో తలెత్తింది ఆమె కళ్ళు ఎరగా వాచున్నాయి అతను వెళ్ళి మంచంపై కూర్చున్నాడు ప్రొద్దుట భయం లేదని అంతా నచ్చ చెప్పిన తిరిగి ఏడుస్తున్నావు కదా ఆపరేషన్ అంటే భయం లేదండి ఎటైనా చింత లేదు నా వల్ల మీరందరూ బాధలకు గురవుతున్నారు అది చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది ఎవరిని చూసినా ఆరోగ్యంగా ఉంటారు ఏనాడు చేసిన పాపమేమో నన్ను అలా వెంటాడుతుంది నన్ను చేసుకున్నందుకు మీరు అనుభవిస్తున్నారు పొరపడుతున్నావు అరుణ పాపమంతా నాది ఒక తండ్రిను నమ్మించి మోసవిచ్చాను అతని శాపమే ఆవేశంగా అరిచాడు ఆమె వింతగా చూసింది ఎవరిని మోసపుచ్చారండి దయచేసి విషయాలు ఏమిటో చెప్పండి అతను చేయి పట్టుకుంది అతని బాబాలు వెంటనే మారిపోయాయి ఆమె చేతును మృదుగా త్రోసాడు ఎప్పుడో ఒకరోజు ఆ విషయం చెప్తారున ఇప్పుడు కాదు వారన్న మాటలు మనసులో ఉంచుకోకు నువ్వు ఆరోగ్యవంతురాలవై వచ్చాక ఆలోచించవచ్చు అని లేచి బయటకెళ్ళాడు అతను అన్న మాటలకు అర్థాలు ఊహిస్తూ చాలాసేపు కూర్చుండిపోయింది
అరుణను పుట్టింటి వద్ద విడిచి రావడానికి ఆనందు తయారవుతున్నాడు. రుక్మిణి దంపతులు తయారవుతున్నారు. రుక్మిణి నెమ్మదిగా ఆనందు దగ్గరకొచ్చింది. ఆమె చిన్నగా నవ్వింది. నిన్ను ఏదో అన్నామని మనసులో పెట్టుకోకు ఆనంద్, మాధవను వదిలి వెళ్తున్నాను. నీ ఇష్టం, రాత్రంతా వాళ్ళు నాన్నకు నచ్చ చెప్తాను. అనవసరంగా శ్రమ పడ్డ వదిన, ఇప్పుడు అరుణ వెళ్ళిపోతుంది, రావటానికి కొన్ని నెలలు పట్టవచ్చు. అమ్మ ఒకటే శ్రమ పడలేదు. చిన్నపిల్లను పెంపకం అంటే మాటలా? వాడికి ఏమైనా బాధపడాల్సి ఉంటే ఇప్పుడు ఉన్న సమస్యలు కాక కొత్తవి దేనికి, తర్వాత ఆలోచిస్తాం. ఆమె మరేం జవాబు చెప్పలేదు, నిష్టారంగా వెళ్ళిపోయింది. అరుణ అత్తమామలకు నమస్కరించి కన్నీటితో కారులో కూర్చుంది. అత్తగారు ఎన్నో విధాలుగా ధైర్యం చెప్తూనే ఉన్నారు. కారు కదిలింది. దారి పొడవున ఆనంద్ ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాడు. ఆమె మనసు స్థిమితంగా లేదు. అప్పుడప్పుడు మీరు రావాలి అన్న దిగులుగా, తప్పక సెలవు పెట్టి వచ్చేవాడిని. కానీ నా చేత క్రింద అతను లేచాడు. వదిలేయండి, దినమంతా తోచగా బాధపడాలి. పని ఉంటే కాస్త మర్చిపోవచ్చు. నువ్వు స్థితి ఎప్పటికప్పుడు తెలపాలి సుమ. వాసుకు మామగారు కూడా చెప్తాను, ఉత్తరాలు రాస్తున్నామని కారు వారు ఊరు చేరింది. అరుణ తల్లిదండ్రులు ఎదురొచ్చి కూతుర్ని అల్లుడిని అపాయంగా ఆహ్వానించారు. సాయంత్రం వరకు ఉండి తిరిగి వచ్చాడు ఆనంద్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.